జడి రాజశేఖర్ మీడియాతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే అర్హత స్థాయి నీకు లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశంలో జేడీఆర్ తీరును ఖండిస్తూ తీవ్రమైన ఘాటు విమర్శలు చేశారు. ప్రజలకు ఏముంది అది చూడండి, పోయి ఇంకా మారండి. ప్రజలు ఇంత భయంకరమైన బుద్ధి చెప్పినారా తెలుగుదేశం పార్టీకి? ఇంకా మీకు సిగ్గు మానము శరము లేదంటే మీరు ఎందుకే నాయకులు అవుతారు? ఇంకోటి అడుగుతున్నా, ఈరోజు మాట సందర్భం వచ్చినాక గుర్తొచ్చింది వెంటనే, ఎవరో చంద్రబాబు నాయుడు గారి భార్యలు ఏమో అన్నారు అనేసి ప్రెస్ మీట్ పెట్టి కళ్ళలో నీళ్లు పెట్టి ఏకి ఇంత చేసినావే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసము ఆయన ఇది పోరాటానికి వస్తే నువ్వు నీ కొడుకు ఇద్దరు డీజీపీలకు ఐజీలకు ఫోన్లు చేసి కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారిని అయితేనేమి, వాళ్ళ భార్య గారిని అయితేనేమి, వాళ్ళ కొడుకు అయితేనేమి, వాళ్ళ కోడలు గారిని అయితేనే, ఎంత చిన్న బిడ్డలు మనవరాలు, నేను కళ్ళ చూసిన వాళ్ళని, వాళ్ళు కూడా బూట్ కాల్ తొందరనిచ్చి అమ్మన బూతులు తిట్టి మాట్లాడి చేశావే, ఆ రోజు నీకు సంస్కారము ఇవి తెలియదా? నీ భార్యను ఎవరో ఏమో అనకముందు అడేసినారని చెప్పి మటుకు ఏడుపు వచ్చింది, ఆ రోజు నీకు ఏడుపు రాలేదా అనేసి ఈరోజు నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడు ప్రశ్న వేస్తున్నా. నీకు సమాధానం చెప్పే ఒకటే నాకు చెప్పదు అనేసి కూడా నేను ధీమా వ్యక్తం చేస్తున్నా. కావున దయచేసి ఇక మీద ఎవరే కానీ పెద్దిరెడ్డి కుటుంబం జోలికి రావద్దండి, వస్తే తక్కువ శక్తి కూడా మీకు ఉండదు అనేసి కూడా నేను సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ రాఘవ లేదం సార్. మన చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రజలందరికీ నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, రాష్ట్ర కాపు నాయకుడిగా, జగనన్నకు ఒక భక్తుడిగా, నాకు సర్వస్వమైన నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒక ముఖ్య అనుచరుడిగా, మా ముద్దులన్న పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారికి ఒక తమ్మునిగా, మన చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా, సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలుపుకుంటున్నా. ఈరోజు నేను మీ అందరి ముందర రావడం ముఖ్య కారణం ఏమంటే, చాలా రోజుల తర్వాత మీ ముందరకు వస్తున్నా. ఏమరా విషయం అంటే, మొన్న ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, రాజశేఖర్ అనే వ్యక్తి, నాకు సర్వస్వమైన నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి శివాకులు పదాకులు ఏదో మాట్లాడాడు. నేను అడుగుతున్నా, అయ్యా రాజశేఖర్ గారు మీరేమి, మీరు ఎక్కడి నుంచి ఎట్లా వ్యాపారాలు చేసినారు, ఎక్కడెక్కడ చేసినారు అన్నీ మాకు తెలుసండి, కానీ ఒకరి గురించి మేము మాట పర్సనల్ విషయాలు వ్యాపార విషయాలు మాట్లాడేంత హీనమైన దుష్టితమైన మనస్తత్వం కానీ క్యాటర్ కానీ వైఎస్ఆర్ కుటుంబంలో ఏ కార్యకర్తకు లేదు, ఏ నాయకుడికి లేదు కాబట్టి మేము మాట్లాడుకున్నాం. కానీ నువ్వు మాట్లాడిన దానికి నేను నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒక ముఖ్య అనుచరుడిగా, ఆయనకు ఒక భక్తుడిగా నేను మాట్లాడకపోతే అది నాకు నేను నమ్మకం చేసుకున్నట్టు అవుతుంది అనేసి ఈరోజు మాట్లాడుతున్నాను. నీకు తెలుగుదేశం పార్టీలో ఏమి క్యాబుందని వచ్చినావయ్యా? నువ్వు ఎన్ని నీ కేవలం నువ్వు ఎమ్మెల్యే పదవి కోసము ఎన్ని పార్టీల నాయకులని తిరిగినావయ్యా? అవన్నీ మాకు తెలుదా? నువ్వే ఎన్టీ రామారావు తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి నువ్వు జెండా భుజానేసుకుని కార్యకర్తగా పనిచేసే విధంగా ప్రవర్తిస్తున్నావే. 28 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి అమర్నాథ్కి అయితేనేమి, వాళ్ళ నాయన ఎంపీ రామకృష్ణ గారికి ముఖ్య అనుచరుడున్న వ్యక్తి నేను. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏ మీటింగ్ జరిగినా అమర్నాథ్కి పక్కన వాళ్ళ నాయన పక్కన ఉన్న వ్యక్తి నేను. ఏ రోజు నీ మొహం చూడాలి కదా తెలుగుదేశం పార్టీలో? నేను ఈ రోజు నువ్వు వచ్చి ఖద్దరు ప్యాంటు ఖద్దరు షర్ట్ వేసుకొని కిషోర్ కుమార్ కిషోర్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ముందు నువ్వు రెండు మాటలు మాట్లాడిస్తే కిషోర్ రెడ్డి నిన్ను ఎమ్మెల్యే చేస్తాడు, లేక చంద్రబాబు నాయుడు నిన్ను ఏమైనా ఎంపీ చేస్తాడనుకుంటున్నావా? భద్రం రాజశేఖర్ గారు, మేము ఎంత ఓపిక పడతామో ఎంత సహిస్తామో, మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జోలికి వస్తే సునామీ భూకంపం కూడా తక్కువ లేదు, ఆ విధంగా ఉంటుంది మా ఆయన అభిమానులు. నేను ఒక్కరు కాదు, నా యొక్క వాళ్ళు కోట్ల మంది ఉన్నారు పెద్దిరెడ్డి కుటుంబానికి ముఖ్య అభిమానులు అనుచరులు. వాళ్ళు ఒకసారి గావి పెద్దిరెడ్డి